हेलो फ्रेंड्स, वेलकम बैक टू दीप्ति जॉब अपडेट चैनल। ई रोजे तरंडी एम्प्लॉयमेंट स्टेट इंश्योरेंस कॉर्पोरेशन ईएसआईसी लो पर्मनेंट उद्योगालैते पड्डाई, डायरेक्ट रिक्रूटमेंट द्वारा तीसुकुंटामनि चेप्तुन्नारु। इवन्नी कूडा एक्कडो लेवंडि, मन हैदराबाद ईएसआईसी लो अयिते उन्नायि। सो एवरैना इंट्रेस्ट उंडि इमीडियट गा चूसुकोनि अप्लाई चेयंडि। ई वीडियो किंद नेनु डिस्क्रिप्शन लो लिंक एला अप्लाई चेयालो कूडा नेनु चूपिस्तानु क्लियर गा। सो अंदुके फ्रेंड्स, एवरु कूडा मिस् चेसुकोदि पर्मनेंट उद्योगालु, एवरेवर अप्लाई चेसुकोवच्चु, एंत अमौंट पे स्केल प्रोवाइड चेस्तारु, एज् लिमिट एंत उंदि, एग्जाम एप्पुडु उंटुंदि, अन्नी कूडा नोटिफिकेशन क्लियर गा अयिते नेनु एक्स्प्लेन अयिते चेस्तानु। ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా షేర్ అయితే చేయండి। సో ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం। సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా, రిక్రూట్మెంట్ ఆఫ్ పారామెడికల్ పోస్ట్స్ ఇన్ తెలంగాణ రీజియన్లో, ఈఎస్ఐసి తెలంగాణ రీజియన్లో ఇప్పుడు వేకెన్సీస్ అయితే పడ్డాయి। ఫస్ట్ పొజిషన్ వచ్చేసేపాటికి ఈసీజీ టెక్నీషియన్ అయితే ఉంది, యూఆర్ టోటలీ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। పీడబ్ల్యూడీ కేటగిరీలో అయితే ఏమీ లేవు, జూనియర్ రేడియోగ్రాఫర్ అయితే 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, పీడబ్ల్యూడీ కేటగిరీ కింద 2 అయితే ఉన్నాయి। జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ అనేది 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక పోస్ట్ అయితే ఉంది। సో నెక్స్ట్ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్కి అయితే ఒక పోస్ట్ అయితే ఉంది, ఓటీ అసిస్టెంట్ కూడా ఒక, మనకు టోటల్గా వచ్చేసేపటికి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। ఫార్మసిస్ట్ ఆయుర్వేదాలో ఒక వేకెన్సీ అయితే ఉంది, రేడియోగ్రాఫర్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, సోషల్ గైడ్ సోషల్ వర్కర్ అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। సో ఇవి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ ఈ పొజిషన్స్ అయితే ఉన్నాయి, క్లియర్గా చూసుకోండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి పొజిషన్స్ అనేవి। సో నెక్స్ట్ వచ్చేసేపటికి కేటగిరీ వైజ్ కూడా మనకి ఇక్కడైతే చెప్పారు ఫ్రెండ్స్, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా అయితే వాళ్ళు చెప్తున్నారు। ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఈసీజీ టెక్నీషియన్ కనుక చూసుకున్నట్లయితే 4 పే స్కేల్ అయితే ఉంటుంది, అంటే 25,500 నుంచి 81,000 వరకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు। బిట్వీన్ ఏజ్ అనేది 18 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలని క్లియర్గా చెప్తున్నారు। సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 ఇన్ సైన్స్ అయితే ఉండాలి, 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఈసీజీ ఫ్రమ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఏఐసిటి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఉండాలి 2 ఇయర్స్। మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ కూడా ఏజ్ అనేది 18 to 25 ఇయర్స్ అయితే ఉండాలి, 2 పే స్కేల్ అయితే ఉంటుంది, 12th క్లాస్ పాస్ అయితే ఉండాలి, సర్టిఫికేట్ ఆఫ్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ ట్రైనింగ్ అయితే అయిపోయి అయితే ఉండాలి, టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు। జూనియర్ రేడియోగ్రాఫర్ కూడా ఏజ్ 18 to 25 ఇయర్స్ అయితే ఉండాలి, 3 పే స్కేల్ అయితే ఉంటుంది, 12th క్లాస్ పాస్ అయితే ఉండాలి, సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ చేసి అయితే ఉండాలి। సోషల్ గైడ్ సోషల్ వర్క్ వచ్చేసేపాటికి 37 ఇయర్స్ అయితే దాటకూడదు, 4 పే స్కేల్ అయితే ఉంటుంది, 25,500 నుంచి 81,000 వరకు రీచ్ అయితే అవుతారు। డిగ్రీ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే అయిపోయి ఉండాలి, సోషల్ వర్క్ హెల్త్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయితే తీసుకొని అయితే ఉండాలి। ఓటీ అసిస్టెంట్కి వచ్చేసేపాటికి 32 ఇయర్స్ దాటకూడదు, ఇక్కడ వచ్చేసేపాటికి 10+2 అండ్ ఓటీ రికగ్నైజ్డ్ హాస్పిటల్ బోర్డు నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి। నెక్స్ట్ ఫార్మసిస్ట్ ఆయుర్వేద అయితే 18 to 25 ఇయర్స్ అయితే ఉండాలి, 5 పే స్కేల్ అయితే ఉంది, 12th క్లాస్ అయిపోయి ఉండాలి, బ్యాచులర్ ఫార్మా ఇన్ ఆయుర్వేద ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ అయితే అయిపోయి ఉండాలి, ఆ డిప్లొమా ఇన్ ఆయుర్వేద ఫార్మసీలో కూడా చేసైనా ఉన్నా పర్వాలేదని క్లియర్గా చెప్తున్నారు। రేడియోగ్రఫర్కి ఇప్పుడు 5 పే స్కేల్ అయితే ఉంటుంది, 18 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి, డిప్లొమా సర్టిఫికేట్ రేడియోగ్రఫీలో అయితే ఉండాలి, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి 18 to 25 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి, 5 పై స్కేల్ అయితే ఉంటుంది, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అయితే ఇస్తున్నారు, డిజైరబుల్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్ అనేది ఇస్తున్నారు। సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది, ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిమైనింగ్ క్యాండిడేట్స్కి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్ ప్రకారం అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు। ఇక్కడ ఎలా అప్లై చేయాలో కూడా చెప్తున్నారు, క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ అప్ టు 30/10/2023, అంటే ఈ అక్టోబర్ 30 వరకు మాత్రమే టైం అయితే ఇచ్చారు, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి, ఏ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఏమీ లేదు। ఇక్కడ మీరు అప్లై చేసుకునే ముందు ఆన్లైన్లో ఏమేమి రెడీగా ఉంచుకోవాలి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకోవాలి। సో ఈ హ్యాండ్ రిటన్ సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు అని క్లియర్గా చెప్తున్నారు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ప్రాపర్లీ స్కాన్ చేయాలి। సో ఇక్కడ హ్యాండ్ రిటన్ ఏమేమి రాయాలో కూడా ఒక పేజీ మీద రాసుకొని సో దాన్ని స్కాన్ చేసి అయితే పెట్టుకోవాలి, ఏమేమి రాయాలో కూడా క్లియర్గా అయితే చెప్పారు, ఇక్కడ ఒక ఫార్మాట్ అయితే ఉంది, ఇంకా డీటెయిల్ గైడ్ లైన్స్ని అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి,
పేమెంట్ ఆఫ్ ఫీ పే చేయాలి, డాక్యుమెంట్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ అయితే ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ అనేది ఈఎస్ఐసి వెబ్సైట్లో ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది. ఇక్కడ పేమెంట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్కి అయితే 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. రిమైనింగ్ ఆల్ అదర్ క్యాటగిరీస్ కింద వచ్చేసేపాటికి 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఫీజ్ కూడా మీరు ఆన్లైన్లో మాత్రమే పే అయితే చేయాలి, ఎందుకంటే ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ హ్యాండ్ రిటన్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయకూడదని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసేపాటికి మనకి సో నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే టెక్నిషియల్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్ 100 మార్క్స్, జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్సీ అథమాటికెబిలిటీ టోటల్ అనేది 100 క్వశ్చన్స్ 150 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది హిందీ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది రిమైనింగ్. సో టోటల్లీ 120 మినిట్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ మాత్రం 0.25 మార్క్స్ అయితే ఉన్నాయి, వీక్ చెక్ చేసుకోండి. అంటే మనకి 0.25 మార్క్స్ నెగటివ్ మార్కింగ్ అయితే ఉంది, క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా క్లియర్గా చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇది లింక్ అనేది ఎలా అప్లై చేయాలనేది ఈఎస్ఐసిలో ఉన్న పోస్టులు. సో లాస్ట్ డేట్ అనేది వచ్చేసేపాటికి మనకి 30 అక్టోబర్ వరకు అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ వచ్చేసేపాటికి 14 అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది ఈ 1 అక్టోబర్ 30 వరకు పే అయితే చేయాలని క్లియర్గా చెప్తున్నారు. ఇది ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది, సో ప్రాబ్లం ఏమీ లేదు. సో దీన్ని ఎలా అప్లై చేయాలి నేను నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను స్టెప్ బై స్టెప్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా చూసుకొని అప్లై చేసుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోదు. ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.